హాయ్, దిస్ ఇస్ ప్రియా, వెల్కమ్ టు ఈ న్యూస్. సత్యసాయి జిల్లా ముదిగుబ మండలంలోని బీసీ బాలికల వసతి గృహంలో నీటి కష్టాలు తీర్చాలి అని బీసీ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాయకులు హాస్టల్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ ఈ వసతి గృహంలో దాదాపు 140 మంది విద్యార్థినీలు ఉంటున్నారని పేర్కొన్నారు. వారికి కనీస నీటి సౌకర్యం లేకపోవడం వల్ల అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని, దీనివల్ల చాలా మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. నీళ్లు రానప్పుడు పక్కన ఉన్న ఇళ్ల దగ్గర నుండి మోటార్ సాయంతో వారు కనీస అవసరాలు తీర్చుకుంటున్నారని, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పలుమార్లు హాస్టల్కి వచ్చి హామీలు ఇవ్వడం తప్ప పరిష్కారం చూపలేదని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అంతేకాకుండా చేతి పంపు రిపేర్ చేయించాలన్నారు. హాస్టళ్ల మధ్యలో పెద్ద గుట్ట ఉంది, వాటి నుండి పాములు, తేళ్లు, జ్వరలు, ఇతర విష పొరుగులు వస్తున్నాయని అన్నారు. అందువల్ల గుట్ట తీసివేయాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్. సత్యసాయి జిల్లా ముదిగు మండలంలో బీసీ హాస్టల్లో విద్యార్థులు 200 మంది పైన అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే నీటి సమస్య ఉంది. ఈ సమస్య వల్ల అమ్మాయిలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. నీటి సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చదువు కూడా తప్పిదిద్దే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చాలామంది వచ్చినా కూడా ఈ సమస్య మాత్రం పరిష్కరించలేదు. ఇంతమందరంగా వచ్చి విద్యార్థులకు మేముండమని చెప్పేసి వెళ్తున్నారు తప్ప ఇంతవరకు కూడా ఆ సమస్య పరిష్కరించలేదు. అంతేకాకుండా ఈ హాస్టల్ మధ్యలో ఒక పెద్ద గుట్టు ఉంది. ఆ గుట్టులో నుంచి పాములు, జరులు, తేళ్లు, రకరకాల విషపూరిత రూములోకి వచ్చి దాన్ని చూసి అమ్మాయిలు భయపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ గుట్టను కూడా వెంటనే తీయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా ఈ నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.